అండ్ ఇటు ఇండి కూటమి కూడా అదే ధీమాలో ఉన్నారు. ఈసారి కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాము, బీజేపీ వైఫల్యాలు ఎండగడతాము అనేది. సో బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే సరే, తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి పోటీ చేస్తున్నప్పటికీ ఇటు ఏ కూటమిలో లేదు. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ గతంలో సరే ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, నేషనల్ ఫ్రంట్ అన్నారు, చాలా రకాలుగా మాట్లాడారు, బట్ అవేవి కూడా సాధ్యపడలేదు. కాబట్టి ఇండి కూటమిలో లేరు, అటు ఎన్డీఏ కూటమిలో కూడా లేరు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఓవరాల్గా ఈ ఫస్ట్ ఫేజ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా చూసుకుపోతుందండి. బీఆర్ఎస్ పార్టీకి ఎవరితో పొత్తు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలోనైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏకపక్షంగానే సొంతంగానే బరిలో దిగుతుంది, సొంతంగానే మా అభ్యర్థులు గెలుస్తారు. మేము 17 మందిని కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిండు సారు. ఇవాళ పార్లమెంటు స్థానాల్లో 17కు 17 స్థానాల్లో కూడా సరే ఒకటో రెండో స్థానాలు ఏటన్నా పోవచ్చు. అంటే నిజంగా ఈ కాంగ్రెస్ పాలన 3 నెలల్లో 5 ఏళ్ల ముఖ చిత్రాన్ని చూసిన ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ దిక్కే చూస్తున్నారండి. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ కి పట్టం కడుతున్నారు. ఎక్కడ పోయినా ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదండి. ఇవాళ వాళ్ళ 3-4 నెలల తుగ్లక్ పాలన చూసిన తర్వాత ప్రజలు బ్రహ్మాండంగా మళ్ళా కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారు. మాకు ఎవరితో పొత్త అవసరం లేదు. మేము ఏకంగానే పోతాము, మేము ఒంటరిగానే కొట్లాడతాము, మేము అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డము, అవేంటో మేము తెలుసుకున్నాం ఇప్పుడు. కాబట్టి ప్రజలకు చేయాల్సింది ఇంకా ఉంది, అది మాతోనే సాధ్యమవుతుందని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఈ 3 నెలల గోబెల్ ప్రచారంలో అబద్ధాల హామీలతో, ఇవాళ బీజేపీ మత రాజకీయాలతో, ఈరోజు కాంగ్రెస్ వచ్చి అబద్ధపు ప్రచారాలతో జనాలను మోసం చేసి అది చేస్తాం ఇది చేస్తాం అని అరచేతిలో స్వర్గాన్ని చూపించి అబద్ధాలు చెప్పి దేశ వ్యాప్తంగా ఇదే పంతాతో ముందుకు పోతున్నారండి. ప్రజలు గమనించారు. ఇవాళ ఆ గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కి ఇస్తానన్న హామీలు ఇవ్వక ప్రజలు ఇవాళ అలవికాని బాధలతో, వాళ్ళు ఇవాళ రైతులను చూసినా, విద్యార్థులను చూసినా, ఈరోజు వృద్ధులను చూసినా, ఏ రకంగా చూసినా సబ్బండ వర్గాలు ఇవాళ ఎంత బాధలో ఉన్నాయండి. ఇవాళ కళ్ళాలు వచ్చినాయి, పంటలు వచ్చినాయి కళ్ళాలల్లా. ఈరోజు 500కి యాసంగి బోనస్ ఇస్తానడు, ఎక్కడండి? రైతు బంధు లేదు, బోనస్ లేదు, కళ్ళాలల్లా పంటలు పెట్టుకొని కొనే నాదుడు లేక ఇవాళ రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇలా గురుకులాల్లో చూస్తే విద్యార్థులు ఆకలి మరణాలు, ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాని మీద చర్య తీసుకున్న నాదుడేనండి? ముఖ్యమంత్రి గారికి టైం ఉందా అండి ఇలా పిల్లల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండడా అండి? ఇలా ఉప ముఖ్యమంత్రి దళితుడు ఉన్నారు, మరి దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఇలా దళిత విద్యార్థి చచ్చిపోతే ఇంతవరకు కూడా స్పందించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇలా తెలంగాణ విషయానికి వస్తే కొద్ది శాతంలోనే మేము వెనుకబడ్డం కానీ ఇవాళ ప్రజాదరణ గొప్పగా పెరిగిందండి. 1-2% లోపే వాళ్ళు గెలుచుకున్నారేమో కానీ మాకు ఇలా 10 రెట్లు ఇవాళ మాకు ప్లస్ అయింది. మా దిక్కు చూస్తున్నారు ప్రజలు. ఇవాళ గురుకులాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మామూలుగా ఉందండి. ఇవాళ పిల్లలకు అన్నం పెట్టి, బ్రేక్ఫాస్ట్ పెట్టి, వాళ్ళని బ్రహ్మాండంగా చదువుకోమని కేసీఆర్ గారు పంపిస్తే వాళ్ళకు అన్ని కట్ చేసి, అసలు మధ్యాహ్న భోజన పథకాలు కూడా లేక పిల్లలు ఆకలి మరణాలు, ఇలా ఆకలి కేకలు, ఆర్ధనాదాలు, రాష్ట్రం అధోగతి పాలైందండి. ఈ 3 నెలల్లోనే భారీగా అప్పులు తెచ్చుకొని కొడంగల్కు మాత్రమే పనిచేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి, కానీ తెలంగాణకు పనిచేస్తలేడన్న వాదన ఉన్నదండి. ఇవాళ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ కి పోతాడన్న వాదన వినబడుతుంది, కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోతాడన్న వాదన వినబడుతుంది. మరి దానికి వాదనకు బలం చేకూరేలా ఈయన ప్రవర్తిస్తున్నాడు? మరి బడే బాయ్ అన్నాడు, అదానీని తెచ్చుకుంటున్నాడు, ఆ ఇంకేదో గుజరాత్ మోడల్ కావాలన్నాడు. ఏ మోడల్ లేదండి తెలంగాణలో. ఆకలి కేకలు, అన్నదాతల ఆర్ధనాదాలు, 4,000 పెన్షన్ లేక వృద్ధులు, ఇవాళ అన్ని రకాలుగా 2,500 ఇస్తాను, మహిళలను మభ్యపెట్టిండు, ఉచిత బస్సు ఎవరు కావాలి ఎవరు అడిగినారు, ఎవరికి లాభం చేకూరుతుంది ఉచిత బస్సు వల్ల? ఆర్టీసీ నష్టాల కూరుకుపోయింది. ఇలా 3,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అలర్ట్ చేసింది ఆర్టీసీకి, 15 బడ్జెట్ లో పెట్టింది, 1,500 కోట్లు ఇచ్చినాం ఆర్టీసీకి, వీళ్ళు నెలకు 100 కోట్లు చొప్పున ఏదో ఇస్తున్నట్టున్నారు. 2 నెలల నుంచి 200 కోట్లు ఇవ్వచ్చు ఆర్టీసీకి, కానీ ఉచిత బస్సు వల్ల 1 రూపాయి కూడా వీళ్ళు ఎక్స్ట్రా ఇవ్వలేదు ఆర్టీసీకి. కాబట్టి పీకల్లో నష్టాల్లో కూరుకుపోయింది ఆర్టీసీ. ఇవాళ ఏ రంగం చూసినా కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అన్నారు, 3 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్టే వేస్ట్ అన్నారు. పోనీ ఆ 3 పిల్లర్లకు మేము రిపేర్లు చేస్తామని ఎల్ఎన్టి సంస్థ ముందుకు వచ్చింది, ఫ్రీగా చేస్తాం, కాపర్ డ్యాంలు కడతాం, దాని వెనకాల వర్షాకాలం వస్తుంది, మేము పరిరక్షిస్తామని ముందుకు వస్తే బట్టి గారు అది దానికి ఆపేసి దానికి రిపేర్ చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళని బెదిరించి ఆపేసిండు. మరి దీని వెనుక ఆంతర్యం ఏముంది? వర్షాకాలం వస్తుంది, రిపేర్ అయితే మళ్ళీ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉంటాయి, మళ్ళీ కేసీఆర్ ని తలుచుకుంటారు ప్రజలని భయమా? కేసీఆర్ ని చెరిపెద్ద కేసీఆర్ ముద్ర
చెరిపేయడానికి పనిచేస్తున్నారు, కానీ ప్రజాపాలన జరుగుతలేదు. అసలు 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అంబేద్కర్ గారికి విలువిచ్చి గౌరవం ఇచ్చి రాష్ట్రంలో నడిబొడ్డున హైదరాబాద్ లో కడితే, మొదటి అది కట్టిన తర్వాత మొదటి జయంతిని కనీసం ముఖ్యమంత్రి గారు జరిపించలేదంటే దీని ఆంతర్యం ఏంటి? దళితులకు ఈ ఇచ్చే విలువేంటి? ఇలా అంబేద్కర్ గారిని అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా అంత పెద్ద సెక్రటేరియట్ కట్టి అంబేద్కర్ గారు పేరు పెడితే ఏమాత్రం విలువిస్తున్నాడు? ఇలా అంబేద్కర్ విగ్రహానికి ఒక మూర పువ్వులు సమర్పించలేని గవర్నమెంట్ ఎంత సిగ్గుచేటండి? ఉప ముఖ్యమంత్రి భట్టి గారి కన్నా ఉండాలి కదండి. మరి ఆయన ఒక దళితుడై ఉండి ఇలా దళితుల అభ్యున్నతికి పాటు పడిన అంబేద్కర్ గారికి విలువ ఇవ్వని ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుందండి? ఇలా అబద్ధాలతో మాయమాటలతో బొటాబటి మెజారిటీతో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అద్దాల మేడలేక ఎప్పుడు ప్రజలు కూలగొడతారో తెలుస్తలేదు. ఇలా ప్రజలు ఓ రాళ్ళేస్తే కూలిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇలా వాళ్ళకు ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వడానికి ప్రజలు రెడీగా లేరు. మళ్ళా బీఆర్ఎస్ దిక్కే ఉన్నారు. ఇలా 3 పంటలు తీసిన పంటలు గుర్తు చేసుకుంటారండి, రైతులు గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ ని. ఇలా మద్దతు ధర లేక మిల్లర్లంతా సిండికేట్ అయ్యి రైతులకు అన్యాయం చేస్తుంటే, రైతుల పొట్ట కొడుతుంటే 3 నెలల్లోనే 300 మరణాలైనాయండి, రైతు ఆత్మహత్యలైనాయి. దీనికి బాధ్యులు ఎవరండి? ఇవి ప్రభుత్వ మరణాలు కాదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క రైతన్న ఆత్మహత్య చూసినామండి? అసలు పంటలు ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయండి? మరి ఈ 3 నెలల్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాదంటారా? కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు మాకు పట్టం కడుతున్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు మా వెంటనే ఉన్నారు. అప్పుడు తడబడ్డట్టు ఇప్పుడు తడబడదలుచుకోలేదు. ఎంపీ సీట్లు ఖచ్చితంగా మెజారిటీ ఇస్తాయి, ఎందుకంటే మా బలం దళం గలం కూడా బీఆర్ఎస్ పార్టీయే. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి పార్లమెంట్ లో కొట్లాడాలంటే మళ్ళా కేసీఆర్ మనుషులే ఉండాలి, మా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలనేది ప్రజలకు అవగాహన వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా గానీ ప్రజలు రాజకీయ చైతన్యం తెచ్చుకున్నారు. ఇక వాళ్లకు బొంద పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళ మాయమాటలకు తలొగ్గరు. తప్పకుండా మాకు 10 పైనే